అంజలి, నువ్వు చేసిన హెల్ప్ని నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. చెప్పు, నీకేం కావాలన్నా ఇస్తాను. పిల్లల విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్లే మా కుటుంబం మొత్తం ఆనందంతో పండగ చేసుకోబోతుంది. అందుకే నీకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా నేను నా వాళ్ళు నీకు తోడుగా ఉంటాం. దినేష్, నీ అభిమానానికి థ్యాంక్స్. ఎప్పుడైనా నేను నా మనసుకి నచ్చిందే చేస్తాను, ప్రతిఫలాన్ని ఆశించి కాదు. తెలుసు, వద్దు అనడం నీ సంస్కారం, నీకు అండగా నిలబడ్డం మా బాధ్యత. ఎనీవే, టేక్ రెస్ట్. అలాగే. ఇదిగో, కాస్త బెటర్గా ఉన్నాను కదా అని నువ్వేం ఆఫీస్కి పరిగెత్తుకుని రానక్కర్లేదు. పూర్తిగా కోలుకున్నాకే అప్పుడు రావచ్చు, సరేనా? సరే. సరే అంటే కాదు, ఇలాంటప్పుడే హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఉంటాను, జాగ్రత్త. హాయ్ బంటి, వచ్చేసావా? హాయ్. అంజలిని చూసేద్దామని వచ్చాను, తను చాలా నీరసంగా ఉంది. కేర్ఫుల్గా చూసుకో, బాయ్. ఓకే. ఏంటో ముఖర్జీ సార్ చెప్తే నాకు ఎలా ఉందో అని కంగారు పడుతూ వచ్చాడు. అదిగో ఫ్రూట్స్ కూడా తెచ్చాడు. బంటి, ఫ్రూట్స్ తెచ్చి చెత్త బుట్టలో పడేసేవేంటి? ముఖర్జీ గారి కొడుకు తెచ్చినవి కాస్ట్లీ ఫ్రూట్స్, A1 క్వాలిటీవి. నేను తెచ్చినవి రోడ్డు పక్కన బండి మీద కొనుక్కొచ్చినవి చీప్ రకాలు. వాటిని చూశాక నీ కళ్ళకు ఇవి నచ్చవు కదా, అందుకే విసిరి పారేశాను. బంటి, ఏమైంది నీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నా? ఇంకెలా మాట్లాడమంటావు? నేను ఇంట్లో లేనప్పుడు పరాయి మగాడు డైరెక్ట్గా బెడ్రూంలోకే వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటే అది కళ్ళారా చూసిన నాకు ఎలా ఉంటుందో నీకేం తెలుసు. బంటి, దినేష్ నన్ను పరామర్శించడానికి వచ్చాడు అని నీకు తెలుసు, నాకు తెలుసు. ఓళ్ళో వాళ్ళకి తెలియదు కదా. దినేష్ ఇక్కడికి రావడాన్ని చూస్తే నలుగురు ఏమనుకుంటారో ఆలోచించావా? ఆ నలుగురు సంగతి కాదు, నీ సంగతి చెప్పు. నా సంగతి నీకు, నీ సంగతి నాకు తెలిసినంత మాత్రాన సరిపోదు. నిప్పు లేనిదే పొగ రాదు అంటుంది ఈ లోకం. ఆ నిప్పుకు దూరంగా ఉండడమే వివేకమని ఫోన్లో చెప్పింది మా అమ్మ. అత్తయ్య ఏం చెప్పింది? ఎవరి గురించి చెప్పింది? నీ గురించే చెప్పింది. తన కోడలి మీద వైష్ణవి వాళ్ళు అడ్డమైన నిందలు వేస్తే భరించలేకే నీతో చెప్పలేక నీకు చెప్పమని నాకు చెప్పి బాధపడింది. నా గురించి వైష్ణవి వాళ్ళేమన్నారు? అడిగేది నిన్నే, ఏమన్నారు? ఏమన్నారా? ఇప్పుడు ముఖర్జీ గారి కొడుకు దినేష్తో రాసుకు పోసుకు తిరుగుతుంది కదా, ఇప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో సీక్రెట్ గా ఏదో డాష్ 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 నడుస్తుంది కదా. ఏం కూసవే, ఇలాంటి విషయాలు చాలా నాజూకైనవి. చెప్తే ఓతంట, చెప్పకపోతే మరోతంట. కాబట్టి కోడలి మనసు నొచ్చుకోకుండా ఇది విషయం అని మాత్రమే హెచ్చరించు. ఇప్పుడు చెప్పు, మన జాగ్రత్తలో మనం ఉండాలా వద్దా? అంటే నా భర్తగా నీకు నా మీద నమ్మకం లేదా? ఉంది. నా అంజలి మీద నమ్మకం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనేదే నా కోరిక. నా భార్యగా నువ్వు కూడా నా ఫీలింగ్స్ని అర్థం చేసుకో. మళ్ళీ చెప్తున్నాను, ఆఫీస్లో వాళ్ళు ఆఫీస్ వరకే ఉంటే
నీకు నాకు ఇంకా అందరికీ మంచిది. ఇంటిదాకా వస్తే లోకం నోటిని మనం మూయించలేం.